కాబట్టి ఇది మీ బాధ్యత. మనం ఎక్కడున్నా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఏ ఒక్కడదో కాలేజీ పిల్లలు వచ్చారట, వాళ్ళు ఏదో చేస్తారు, ఈ వన్ వీక్ ఉంటారు వెళ్ళిపోతారు, శుభ్రంగా ఇక్కడే వండుకొని తింటారనే ఆలోచన కాదు అది. వాళ్ళు ఎవరెళ్ళో వాళ్ళ గ్యాస్ పైలు ఉన్నాయి, ఎక్కడ కావాలంటే అక్కడ వండుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం పనిచేస్తూ ఉన్న వాటిలోనే వాళ్ళే వండుకుంటున్నారు, వాళ్ళే తింటున్నారు, కానీ మీకోసం పనిచేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ దగ్గర దగ్గర మాకు తెలిసినంత వరకు 1100 మంది జనాభా ఉన్నారు బాలయ్య నగరంలో. ఎందుకంటే మేము ప్రతి ఇంటి దగ్గర నుంచి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది మగవాళ్ళు, ఎంతమంది పిల్లలు ఉన్నారనేది ప్రతి డేటా కూడా కలెక్ట్ చేశాము. ఈ 1100 మందిలో అందరూ పనికి వెళ్ళిపోయినా మినిమం ఎంత తక్కువలో తక్కువ రోజుకి 50 మంది యువకులు కనుక మా 50 మంది స్టూడెంట్స్తో కలిసి వస్తే చక్కగా మీ బాలయ్య నగర్ని ఏం కావాలో అవి నేను ఆల్రెడీ 2 రోజులు మీటింగ్ పెట్టుకున్నాను, మీకు ఏం కావాలో అన్నీ రాసుకొని పెట్టుకోమని చెప్పాను ఎల్ఐ గారికి, నాగేష్కి. ఇప్పుడు స్ట్రీట్స్ అనుకున్నారనుకోండి, రోడ్లు, రోడ్ ఫార్మేషన్ గురించి, అట్లానే మురికి కాలువలకు సంబంధించి ప్రతి విషయం కూడా రాసి పెట్టుకోమని చెప్పాను. అదంతా నగేష్ వాళ్ళు వర్క్ చేశారు, నగేష్ గారు, ఎల్ఐ గారు వాళ్ళు. కాబట్టి మీరు కూడా ఇంకా ఏదైనా మీకు కొత్త కొత్త ఆలోచనలు ఉంటే అవన్నీ వాళ్ళతో చెప్పండి. మీరు హెల్ప్ చేయండి. ఒక 50 మంది అందరూ పనులకు వెళ్ళేవాళ్ళే, ఎందుకంటే రికార్డ్దే కానీ డొక్కాడదు అన్నట్టు రోజు పనికి వెళ్తే కానీ మనకు ఒక 50 రూపాయలు, 100 రూపాయలు, 650 రూపాయలు వస్తే కానీ మన కుటుంబం గడవదు. కాబట్టి రోజు అందరు రావక్కర్లేదు, మినిమం ఒక 50 మంది కుర్రాళ్ళు మా పిల్లలతో కనుక పనిచేస్తే ఈ 1 వీక్లో ఎలా కావాలంటే అభివృద్ధి అలా జరుగుతుంది. కాబట్టి ఈ మాట మీద అందరూ నిలబడాలని, చక్కగా ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా